అందరిని వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ ఆదివారము, చాలా రోజులైంది మనము ఆదివారం మాట్లాడుకొని ఆదివారం సంతలో మన గంపను తీసుకొని వచ్చి మీకు పరిచయం చేయక చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు నెలలు కూడా వస్తుంది, ఎందుకంటే ఒక కొత్త ప్రోడక్ట్ తేవాలనుకున్నప్పుడు గబుక్కున ఎక్కడో దొరికిందా, తెచ్చామా, పెట్టామా, అమ్మామా అనేది మన కాన్సెప్ట్ కాదు. ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి దాని వెనక నేను గొప్ప కృషి అని చెప్పను, కానీ ఆ ప్రోడక్ట్ నిజంగా నాకు నచ్చి ఇది కరెక్ట్ అనిపించి కానీ చేయను. సో మినిమం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి 1-3 మంత్స్ టైం తీసుకుంటాను నేను. సో అందుకే మన వెబ్సైట్కి సంబంధించిన ఏది కూడా ప్రతి ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి నేను ట్రావెల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ ట్రావెలింగ్ అనేది కొంచెం టఫ్ అవడం మూలంగా ఇన్ని రోజులు నేను చేయలేకపోయాను. అన్నీ వెతికాను, బట్ నాకేంటంటే తెప్పించి పెట్టడం కంటే నేను వెళ్ళి చూడాలి, నేను వెళ్ళి సెలెక్ట్ చేయాలనేది ఉంది కాబట్టి మనకు డిలే అవుతున్నాయి. బట్ ఏమున్నా పర్ఫెక్ట్గా చూసి, అంటే వీలు అంత పర్ఫెక్ట్ అని నేను చెప్పలేను, బట్ వీలున్నంత వరకు పర్ఫెక్ట్గా చూసే మన దాంట్లో ప్రొడక్ట్స్ పెడదాము. అందుకే కొంచెం డిలే అయినా సరే మీరందరూ ఓపిక్గా ఉంటారని అనుకుంటున్నాను. సో ఇదేంది శ్రీదేవి మమ్మల్ని మర్చిపోయింది, వెబ్సైట్లో ఏం లేవు, కొత్తగా వస్తలేవు అని అనుకోకండి. వీలైనంత వరకు ఎక్కడ మిస్టేక్ జరగవద్దు అనేది నా చిన్న తాపత్రయం అనమాట. సో వేర్ యాజ్ చాలాసార్లు, చాలా రోజుల నుంచి నెలల తరబడి నేను సర్చ్ చేసిన వస్తువు టూత్ పౌడర్ దంత మంజన్ గురించి చాలామందిని అప్రోచ్ అయ్యాను. కొంతమంది వాళ్ళు ఓన్ ప్రొడక్ట్ తీసుకొచ్చారు, కొంతమంది గోశాలల వాళ్ళు వచ్చారు, ఇంకొంతమంది చాలా హర్బ్స్తో తయారు చేస్తున్నామని వచ్చారు, కానీ ఏవి కూడా నాకు నచ్చలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఒక మనం టూత్ పౌడర్, న్యాచురల్ టూత్ పౌడర్ అంటే బొగ్గు కానీ, అది పిడకలతో చేసిన పౌడర్ కానీ, బొగ్గు కానీ, సాల్ట్ కానీ మిక్స్ తోటి న్యాచురల్ హర్బ్స్ కలిపి చేసినప్పుడు అది మనం బ్రష్ చేసుకున్నప్పుడు మనకు ఉండే, అంటే నార్మల్గా అంటే ఇలాంటి ఎఫెక్ట్ లేకుండా, ఇలాంటి స్మెల్ లేకుండా, బహుశా ఎఫెక్ట్ ఉంటుందేమో కానీ మనకంటే ఒక ఫీల్ ఉండాలి కదా. అది బ్రష్ చేసినప్పుడు కాసేపు ఆ ఫ్రెష్నెస్ కానీ అది ఉంటేనే ఆహా భలే ఉంది అనిపిస్తుంది. సేమ్ టైము అది మనకు నచ్చాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి, ఓవరాల్గా చెప్పాలి ఏంటంటే నచ్చాలి. సో నేను అనుకున్న స్టాండర్డ్స్ నేను వాడంగానే భలే ఉంది అని నాకు అనిపించలేదు అనమాట. సో ఇన్ని రోజులు వెయిట్ చేశాక మళ్ళీ అనిపించింది అలా కాదు, అసలు మార్కెట్లో ఒక చిన్నప్పటి నుంచి నేను వాడిన ప్రోడక్ట్ ఉంది కదా, దాన్ని ఎందుకు నేను తీసుకురావద్దు, దాన్నే ఎందుకు మనం పెట్టొద్దు అనేసి మనం ఫారూకి దంత మంజన్ చిన్నప్పటి నుంచి ప్రతి ఊర్లో, ప్రతి రూట్లో, ప్రతి పల్లెల్లో ఉన్న గుడిసెల్లో కూడా దొరికే వస్తువు ఏంటంటే ఫారూకి వాళ్ళది జిందాతిలస్మాత్. సో జిందాతిలస్మాత్ కార్ఖానా అనేది ఆ ఏరియా నుంచి పోతుంటేనే ఆ స్మెల్ కొట్టేస్తుంటుంది అనమాట. సో ఆ ఫారూకి వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో చాలా పెద్ద కంపెనీ, సో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కే ఇస్తారు అలాంటిది. వాళ్ళని మెయిన్ పర్సన్ పట్టుకొని మనం రీచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడాక, వాళ్ళు మన దగ్గరకు వచ్చి, మన ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెక్ చేసుకున్నాక మనకు ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మనం మొత్తం లాంచ్ చేసేది ఏంటంటే ఫారూకి వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అనమాట. ఫారూకి కంపెనీ అనేది ఒక యునానీ బేస్డ్ కంపెనీ. ఫారూకిలో దంత మంజన్ అనేది చాలా చాలా బాగుంటుంది, చిన్నప్పుడు వాడిందంతా ఇదే అనమాట. ఆ తర్వాత అంటే బ్రష్లు బట్టి పేస్ట్ వాడక ముందు వాడిన ప్రోడక్ట్ ఇదే, ప్రతి ఇంట్లో ఉండే దంత మంజన్ ఇది. సో టూత్ పౌడర్ ఇది, దీన్ని మన వెబ్సైట్లో పెట్టబోతున్నాం. ఇదేంటంటే బొగ్గు, సాల్ట్ వీటన్ని రెగ్యులర్తో పాటుగా యునాని ప్రిస్క్రైబ్ చేసిన హర్బ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో అలాంటి హర్బ్స్తో కూడిన ఈ దంత మంజన్ సూపర్బ్ ఉంటుంది. సో మన వెబ్సైట్లో పెడుతున్నాను కాదు, నాకు తెలిసి 90% ఆఫ్ ది పీపుల్కు నోన్ నేమ్ ఇది. సో మనం ఎలాంటి పబ్లిసిటీ చేయక్కర్లేదు కాబట్టి సో మనసుకు నచ్చి పెడుతున్నా. నాకు నచ్చింది, మీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? అండ్ జిందా తిలస్మాత్. సో దీని పేరు, ఊరు, దీని అడ్రస్లు నేను ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవ్రీబడి నోస్. సో అందరికీ పరిచయం అయింది. చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు ఊర్లలో ఉండే చిన్న కొట్లలో కూడా దొరికే వస్తువు ఇది జిందా తిలస్మాత్. సో దీంతో పాటు వచ్చింది ఫారూకి వాళ్ళది జిందా తిలస్మాత్ బామ్. బామ్ కూడా ఉంది వాళ్ళ దాంట్లో. ఇది మీ జింత్ అనేది థ్రోట్ సూతర్స్, మింట్ టైప్గా థ్రోట్ అంతా ఇచ్చేసి క్లీన్ చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించేది. అండ్ దీంట్లో కూడా జిందాతిలస్మాత్ డ్రాప్స్ ఉంటాయన్నమాట. ఇది విషయము. ఈ 4 ప్రొడక్ట్స్ మన వెబ్సైట్లో లాంచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీక్స్లో.
చాలా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఒక్కొక్కటి లాంచ్ చేస్తూ వెళ్దాము. మీ ఎంకరేజ్మెంట్కు, మీ ఎఫెక్షన్కు, మీ సపోర్ట్కు మాత్రం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ బాయ్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.